హలో అండి, నా పేరు శ్రీలేఖ. వెల్కమ్ టు లేఖా చంద్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఊరుకొచ్చానని చెప్పాను కదా, సో మా మమ్మీ దగ్గర ఉన్న శారీ కలెక్షన్స్ అయితే మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న శారీస్ ఏవి కావు, బట్ మమ్మీ మ్యారేజ్ అయిన దగ్గర నుండి కొన్ని హెవీ శారీస్ ఉంటాయి కదా, ఎక్కడికైనా ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు కట్టుకునే శారీస్, సో ఇంకా ఆ శారీస్ మీతో పాటు షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది, చూడండి. అండ్ నా వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో నేను ఒక్కొక్క శారీ అయితే చూపిస్తానండి. హెవీ హెవీ శారీస్ ఏమి కావు, బట్ మమ్మీ తీసుకున్న శారీస్, నాకు నచ్చిన కొన్ని శారీస్ సపరేట్ చేసి అయితే వీడియో షూట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ శారీ అండి, కనిపిస్తుందా అంటే ప్రజెంట్ ట్రెండ్ ఏమి కాదు, చాలా ఓల్డ్ అన్నమాట పట్టు శారీని కూడా, బట్ చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీ నాకు మంచి మెమరబుల్ అనమాట, ఎందుకంటే ఫస్ట్ టైం నేను స్కూల్లో మనం టీచర్స్ డేకి వేస్తాం కదా, సో అప్పుడు నేను ఫస్ట్ కట్టుకున్న శారీ అనమాట ఇది. టీచర్స్ డే అప్పుడు నాకు బాగా గుర్తుంది ఈ శారీ. సో ఇలా ఉంటుంది శారీ అంతా. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీనండి, ఈ శారీ మమ్మీ మ్యారేజ్లో తీసుకున్న శారీ అనమాట. అప్పట్లో ఇలాంటి పట్టు చాలా ట్రెండ్ కదా, సో అప్పుడు తీసుకున్న శారీ అనమాట ఇది. సో ఎంత బాగుంటుందో, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. మస్టర్డ్ ఎల్లో అనుకుంటాను, నాకు కలర్ అంతగా ఐడియా లేదు, బట్ కింద అయితే గ్రీన్ కలర్ వచ్చింది. సో చాలా చాలా బాగుంటుందండి ఈ శారీ కూడా, నాకు చాలా ఇష్టము. సో ఇప్పుడు ఇవైతే ట్రెండీగా వస్తున్నాయి కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ, ఇవి కూడా మధ్యలో బాగా ట్రెండీగా వచ్చాయి ఈ శారీస్. సో అప్పుడు తీసుకునింది మమ్మీ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అనమాట. సో ఇలా బ్లూ కలర్కి రాయల్ బ్లూ కలర్ అంచు అయితే వస్తుంది. బార్డర్ చిన్నదే, బట్ మంచి గ్రాండ్గా అయితే కనిపిస్తుంది ఈ శారీ. ఇది కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీనండి, ఈ శారీ నేను నా మ్యారేజ్లో రిసెప్షన్కి తీసుకున్నాను 5-6 ఇయర్స్ బ్యాక్. అప్పుడు ఈ శారీస్ అయితే వచ్చాయి, నాకు తెలియక ఇలాంటి పట్టులు అయితే తీసుకున్నాను. మనం మనీ పెట్టేది పెడతాం, కానీ ఇటు అంటే ఊర్లో సైడు అంత కాస్ట్ పెడతాం, బట్ శారీస్ అంత హెవీగా అయితే రావు కదా, ఇంకా అలా తెలియక తీసుకున్నాను అనమాట అప్పుడు. సో రెడ్ కలర్ కాబట్టి మంచిగానే కనిపించింది కలరు, బట్ నాకు అంతగా సాటిస్ఫాక్షన్ అయితే లేదనమాట దీంతో. సో ఇలా ఉంటుంది శారీ. నా రిసెప్షన్ ఫొటోస్ మీకు చూపించాను కదా, సో మీరు చూసే ఉంటారు, సో గుర్తుపట్టుంటారు వీడియో చూసిన వాళ్ళైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీనండి, ఇది మాంగళ్యాలో తీసుకుంది మమ్మీ. చాలా బాగుంటుంది, క్లాత్ కూడా స్మూత్గా ఉంటుందండి, కలర్ కూడా చాలా బాగుంటుంది. కట్టుకున్నామంటే చాలా హెవీగా కూడా కనిపిస్తాము. శారీ సింపులే, బట్ హెవీ లుక్ అయితే ఉంటుంది. 450 రూపీస్కి వచ్చిందండి, 1+1 ఆఫర్ అనమాట. సో అప్పుడు తీసుకున్న శారీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి, ఈ శారీ కూడా చాలా చాలా బాగుంటుంది, నా మ్యారేజ్లో తీసుకునేది మమ్మీ. సో ఈ శారీ అనమాట డిజైన్ లాగా వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట ఈ శారీ కూడా. నాకు కలర్ కాంబినేషన్ కూడా చాలా ఇష్టం ఈ శారీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ, ఇంకా మమ్మీ దగ్గర అయితే అన్ని ఇలాంటివే ఉంటాయి. సో పట్టు కంటే ఎక్కువ ఫ్యాన్సీ శారీస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి, రెడ్ ప్లస్ బ్లూ కలర్ లైన్స్ అనమాట, బాగుంటుంది ఈ శారీ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి, ఈ శారీ కూడా నాకు స్పెషలే అని చెప్పాలి, ఎందుకంటే నా ఎంగేజ్మెంట్ అప్పుడు నేను కట్టుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఎంగేజ్మెంట్లో 2 శారీస్ అయితే చేంజ్ చేస్తాం కదా, సో ఫస్ట్ శారీ ఇది కట్టుకున్నాను, తర్వాత అయితే గ్రీన్ కలర్ శారీ కట్టాను అనమాట. సో కనిపించడానికి ఇలా కనిపిస్తుంది, ఓల్డ్ మోడలే, బట్ కట్టుకుంటే మాత్రం చాలా బాగా కనిపిస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ మొత్తం డిజైనర్ అనమాట, 2 షేడ్స్లో వస్తుంది, నాకు చాలా ఇష్టము.
మా మరిది మ్యారేజ్లో మా మమ్మీకి అయితే కొనిచ్చాను అనమాట నేను. సో ఈ శారీ బ్లౌజ్కి కూడా ఇలాగే వచ్చింది అంచు. సో బాగుంటుంది అనమాట ఈ శారీ కూడా. టూ షేడ్స్ కాబట్టి మంచిగా కనిపిస్తాము, కట్టుకుంటే కూడా హెవీగా ఉంటుంది. ప్లస్ అంత అంటే ఇబ్బందిగా అయితే ఏమి ఉండదు అనమాట. సో టూ షేడ్స్ ఉంటుంది, బాగుంటుంది కూడా ఈ శారీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి, ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, సో సేమ్ డిజైన్లో ఇది ఇంకొక కలర్ అనమాట, గ్రీను, ఇదేమో పర్పుల్ షేడు. చాలా చాలా బాగుంటుందండి ఈ శారీ. అండ్ స్పెషల్ ఏంటంటే నా ఫంక్షన్లో మా సెకండ్ మామయ్య పెట్టారనమాట, మమ్మీకి ఒకటి నాకు ఒకటి పెట్టారు శారీ, నా ఓన్లీ ఫంక్షన్ అప్పుడు. సో అప్పటి శారీస్ అనమాట, చాలా బాగుంటాయి కదా ఈ శారీస్ కూడా, నాకు ఇష్టము. సో ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు. మొత్తం ఇలా బ్లౌజ్ కూడా ఇలా డిజైన్ లాగా అయితే వస్తుంది. సో బాగుంటుంది అనమాట శారీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి, ఈ శారీ మీషోలో నేను మమ్మీ కోసం ఆర్డర్ చేశాను. లిటిల్ పుట్టినప్పుడు సెకండ్ మంత్లో అలా మీషోలో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో బాగుంటుందండి ఈ శారీ కూడా, భలే ఉంటుంది, చాలా క్లాసిక్గా కనిపిస్తాం అనమాట. సో కలర్ కాంబినేషన్ మాత్రం అదిరిపోతుంది. బ్లౌజ్కి కూడా సేమ్ ఇదే బార్డర్ అయితే వస్తుంది అనమాట, బాగుంటుంది శారీ. ఇదనమాట శారీ ఓవరాల్. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ శారీ, ఇలాంటివి కూడా మధ్యలో బాగా వచ్చాయి కదా, సో అప్పుడు తీసుకున్నాను మమ్మీ. సో ఈ శారీ ఒకటి అండి, ఇది లంగావుని టైప్లో ఉంటుంది. టూ షేడ్స్ వైట్ ఆరెంజ్ కలర్ షేడ్స్ ఇలా కింద వస్తాయి అన్నమాట ఈ డిజైన్స్. ఇది కూడా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఎంత బాగుందో కదా, రెడ్ కలరు, నాకు అసలు చాలా ఇష్టం అనమాట. జిగ్జాగ్ లైన్స్లో భలే ఉంటుందండి శారీ, ఆరెంజ్ ప్లస్ రెడ్ కలరులో ఉంటుంది అనమాట, మస్టర్డ్ ఎల్లో అంటాం కదా సో ఆ కలరు. సో చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ శారీ అయితే. సో ఇది కూడా నా ఫేవరెట్ అనమాట మమ్మీ దగ్గర ఉన్న శారీస్లో. మ్యాక్సిమం మమ్మీ అన్ని కోదాట్లోనే తీసుకునేది. శ్రీ వైష్ణవి షాప్ నేను లాస్ట్ టైం షాపింగ్ వీడియో పెట్టాను కదా, సో అక్కడే మ్యాక్సిమం షాపింగ్ అయితే చేస్తుంది మమ్మీ. సో బాగుంటాయి అనమాట అక్కడ కూడా శారీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి, ఈ శారీ ప్లెయిన్ శారీ తీసుకునింది మమ్మీ. సో దీనికి ఇలా డిజైన్ అయితే చేపించింది అనమాట, శారీ మొత్తం ఉంది ఇలా డిజైన్స్. అప్పట్లో ఇది కొంచెం అంటే ఇలా శారీ డిజైన్ చేయడం కొంచెం ట్రెండీగా నచ్చింది కదా, సో అప్పుడు తీసుకున్నాం అనమాట. ప్లెయిన్ శారీకి ఇవి ఇలా డిజైన్ చేయించింది, డిజైన్ చేసింది ఎవరో కాదు మా మేనత్త చేశారనమాట, సో అప్పుడు చేసింది. సో లేసు విడిగా తీసుకుని ఇంకా బార్డర్కి అయితే ఇలా లేస్ లాగా వేసేసింది. ఇది కూడా బాగుంటుంది, దీని కాంబినేషన్ బ్లౌజ్కి కూడా సేమ్ అనమాట, రన్నింగ్ బ్లౌజ్ సేమ్ శారీకి ఉన్న లేస్ దీనికి కూడా వేయించింది. అండ్ డిజైన్ కూడా హ్యాండ్స్కి ఇలాగే వేయించింది అనమాట. సో నాకు ఈ కలర్ కూడా చాలా ఇష్టము, మరి బేబీ పింక్ అని కూడా చెప్పలేము, కొంచెం పర్పుల్ పింక్ కలర్ షేడ్స్లో అయితే ఉంటుంది, బాగుంటుంది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి, ఇందాకలా నా రిసెప్షన్ శారీ అని చూపించాను కదా రెడ్ కలర్, సో సేమ్ అనమాట ఇది కూడా. ఒక మమ్మీ ఒకటి నేను ఒకటి తీసుకున్నాము, మాకు తెలియక ఈ శారీస్ అయితే తీసుకున్నాము, తర్వాత బాధపడ్డాము తీసుకున్న తర్వాత. కాస్ట్ పెట్టాము బట్ శారీస్ మాత్రం అంత క్వాలిటీ లేవన్నమాట. సో ఏదో తీసుకున్నాం తీసుకుందాము తెలియక. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి, మమ్మీ దగ్గర అన్ని ఇలాంటివే ఉంటాయి, అంటే ఈ క్లాత్లోనే ఉంటాయి, అంటే మమ్మీ వాళ్ళు కట్టుకోగలుగుతారు, మనం అంతగా యూజ్ చేయం కదా ఈ క్లాత్లో. సో ఈ మెటీరియల్లోనే ఉంటాయి మమ్మీ దగ్గర అన్ని శారీస్. సో డిజైన్ వచ్చేసి ఇలా ఉంది, రన్నింగ్ బ్లౌజ్ అనుకుంటాం, రన్నింగ్ బ్లౌజ్. సో ఈ శారీ అన్ని మ్యాక్సిమం ఈ కలర్స్ ఉంటాయి.
ఈ శారీ అండి, నాకు చాలా 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 ఇష్టమైన శారీ అనమాట ఇది. సో లాస్ట్ నేను షాపింగ్ చేసినప్పుడు చూపించాను కదా ఈ శారీ మీకు. సో ఇంకా కుట్టివ్వలేదు మమ్మీ, లిటిల్ బర్త్డే కుట్టించుకుంటా అని చెప్పింది. సో చాలా బాగుంటుంది అనమాట, నాకు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చింది. దీని మీద బ్లౌజ్కి వర్క్ నార్మల్గా చేయించుకున్నా కూడా బాగుంటుంది, రన్నింగ్ బ్లౌజ్ కాకుండా. సో వర్క్ చేయించుకుంటే హైలైట్ అవుతుంది అనమాట ఈ శారీ. సో శారీ మొత్తం ఇలా అయితే ఉంటుంది, ఎంత హెవీగా కనిపిస్తుంది కదా. 1500 అయితే అయింది శారీ, బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట మమ్మీ శారీ కలెక్షన్స్. సో అన్నీ తీసి బయట అయితే వేశాను, ఇంకా ఇవన్నీ సర్దుకోలేక మా పని అయితే అయిపోతుంది. సో ఇంకా సర్దుకోవాలి ఇవన్నీ. ఇవి కొన్ని అంటే నార్మల్గా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కట్టే శారీస్ అనమాట. ఇంకా డైలీ వేర్ శారీస్ అయితే నేను అవి చూపించలేదు, ఒక 20-30 శారీస్ దాకా అయితే ఉంటాయి. ఇంకా డైలీ వేర్వే ఎక్కువ యూజ్ చేస్తుంది మమ్మీ. సో ఇంకా అవి ఎందుకు, నార్మల్ శారీసే కదా అని చూపించలేదండి నేను. సో దాంట్లో కొన్ని నాకు నచ్చిన కలెక్షన్స్ అయితే నేను ఇంకొక వీడియో చేసి పెడతాను. సో అవి కూడా బాగుంటాయి అన్నమాట. సో ఇంకా ఇవి కొంచెం పార్టీ వేర్ శారీస్ అయితే చూపించగలిగాను ఇప్పుడు. అండ్ మమ్మీ అంగన్వాడి టీచర్ కాబట్టి ఇంకా ఎక్కువ యూనిఫామ్స్ యూజ్ చేస్తూ ఉంటుంది. సో ఇంకా హాలిడేస్ అలా ఉన్నప్పుడే ఈ శారీస్ యూజ్ చేస్తుంది. సో అన్ని శారీ కలెక్షన్స్ కూడా ఉండవు మమ్మీ దగ్గర, ఇంకా తీసుకోదన్నమాట. సో అది సంగతి. సో ఇదన్నమాట శారీ కలెక్షన్స్. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ ఇవ్వండి. లైక్ చేస్తేనే నా వీడియోస్ వేరే వాళ్ళకి సజెస్ట్ అయితే అవుతుంది. సో లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు ఒకవేళ నచ్చింది అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.